దిస్ న్యూస్ స్పాన్సర్డ్ బై జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్, కాలేజ్ కోర్ట్స్, జేఎంటిఎస్, జేఎంఐపి. నమస్తే, నా పేరు రాధిక, వెల్కమ్ టు మై ద న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ స్కూళ్లలోనే అత్యుత్తమ బోధన, అమ్మా ఆదర్శ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ బాధ్యతలు, శుభాకాంక్షలు తెలిపిన పలువురు ప్రముఖులు, నేతలు, కార్యకర్తలు. స్కూల్ బస్ వ్యాన్లకు ఫిట్నెస్ తప్పనిసరి, రోడ్డు రవాణా శాఖ అధికారుల ముమ్మర తనిఖీలు. మైనర్లకు వాహనాలిస్తే తల్లిదండ్రులపై కేసులు, కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ లో 60 వాహనాల పట్టివేత. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ సీఎం, కుటుంబ సభ్యులతో మొక్కులు చెల్లించుకున్న చంద్రబాబు. ఇక వార్తల వివరాలు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు బండి సంజయ్. ఢిల్లీలోని నార్త్ బ్లాక్లో సాదాసీదాగా బాధ్యతలు చేపట్టిన ఆయన జగద్గురు శంకరాచార్య, హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు విద్యారణ్య భారతి స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం బండి సంజయ్ను పలువురు ప్రముఖులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. బండి సంజయ్కు పూలబొకే అందించి అభినందనలు తెలిపారు సహచర మంత్రి నిత్యానందరాయ్. భద్రతా కారణాల రీత్యా నిరాడంబరంగా పదవీ బాధ్యతలు చేపట్టారని అధికార వర్గాలు తెలిపారు. అంతకుముందు తన అధికారిక నివాసానికి పెద్ద సంఖ్యలో బీజేపీ నేతలు, కార్యకర్తలు వచ్చి బండి సంజయ్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పూల బొకేలు, శాలువాతో సత్కరించి స్వీట్లు అందించి శుభాకాంక్షలు తెలిపారు. వాహనాల ఫిట్నెస్ పై తనిఖీలు ముమ్మరం చేశారు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ అధికారులు. కరీంనగర్ డీటీసీ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా స్కూల్ బస్సుల సామర్థ్యాన్ని పరిశీలిస్తున్నారు. పాఠశాలలు పునః ప్రారంభించగా ఆయా ప్రాంతాల నుండి వ్యాన్లు, బస్సుల ద్వారా విద్యాసంస్థలకు తరలిస్తున్నారు. బస్సు ప్రమాదాలు జరగకుండా వాహన కండిషన్తో పాటు డ్రైవర్ ఫిట్నెస్ ను సైతం పరిశీలిస్తున్నారు రవాణా శాఖ అధికారులు. స్కూల్స్, కాలేజీలు ప్రారంభమయ్యాయి. ఇండ్ల నుండి విద్యాసంస్థల వరకు విద్యార్థులను చేరవేసేందుకు యాజమాన్యాలు బస్సులను ఏర్పాటు చేశాయి. ప్రతిరోజు వ్యాన్లు, బస్సుల ద్వారా విద్యార్థులను వారి ఇండ్ల నుండి పాఠశాలలకు తీసుకెళ్లి తిరిగి సాయంత్రం ఇంటి వద్దకు చేర్చుతున్నారు. అయితే ఈ వాహనాలు సేఫ్టీ అయినా, కండిషన్లో ఉన్నాయా అనే దానిపై రోడ్డు రవాణా శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. నేను వాళ్ళకి చెప్పేది ఒకటే, ఇమీడియట్గా విద్యార్థులతోటి ప్రాణాలతో చెలగాటం ఆడకుండా తక్షణమే ఫిట్నెస్ మంచి కండిషన్లో పెట్టి పిల్లలను తీసుకెళ్ళి తీసుకుపోవాలని, వాళ్ళ గమ్యస్థానాలకు వదిలేయవలసిందిగా నేను యాజమాన్యం కోరుతున్నాను. ఇంత నిర్లక్ష్యం చేస్తే మాత్రం వాళ్లకు కఠినమైన చర్యలు తప్పవు. ఇది నిరంతరంగా మేము కొనసాగిస్తూ ఉంటాం దాడులు. మరి తక్షణమే మరి ఇన్ని వాళ్ళకి తెలిసినాక కూడా వాళ్ళు ఆన్లైన్లో ఇప్పుడు అంది మనకు తెలుస్తూ ఉంటుంది ఫిట్నెస్ ఉంది లేని కూడా. మా యొక్క ఇన్స్పెక్టర్లు తక్షణమే వాళ్ళు ఓపెన్ చేసి చూస్తే ప్రతి వెహికల్కు ఇప్పుడు ఆన్లైన్లో ఏది ఫిట్నెస్ లేదు, ఏది ట్యాక్స్ లేదు అనేది కూడా ఈజీగా తెలిసిపోతున్నారు. కనుక తక్షణమే మీరందరూ ఎవరైతే ఫిట్నెస్ లేని వాహనాలు ఇమీడియట్గా చేసుకోవాలి. ఒకవేళ ఏదైనా 15 సంవత్సరాలు పైబడిన వాహనాలు ఏమైనా నిలుపుంటే అవి కూడా మాకు ఒక రిపోర్ట్ ఇచ్చేస్తే దానికి మరి స్క్రాపా లేక దాన్ని ఏం తీసుకుంటారు అనేది కూడా దాన్ని మీరు నిర్ణయం తీసుకుంటే దానికి మేము మీకు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1634 స్కూల్ బస్సులు రోడ్లపై తిరుగుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. కానీ ఇప్పటి వరకు కొన్ని మినహా ఎక్కువ శాతం స్కూల్ బస్సులు రవాణా శాఖ కార్యాలయంలో ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోలేదు. దీంతో ఆయా ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు ఆ శాఖ అధికారులు. కరీంనగర్ జిల్లాలో 787 బస్సులు ఉండగా 586 ఫిట్నెస్ చెక్ చేయించగా ఇంకా 201 బస్సుల కండిషన్ పరీక్షించాల్సి ఉంది. ఇప్పుడు GO 35 ప్రకారం కూడా మనకు అందుబాటులో ఉంది ఆన్లైన్లో. అందులో ఏమేమి ఉన్నాయి, ఫస్ట్ టు మనకు పాయింట్స్ మొత్తం, అందులో పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉన్నది కాబట్టి పేరెంట్స్ కూడా
రోజు వాళ్ళ ఇంటికి వచ్చే బస్సును పరిశీలించాలి, డ్రైవర్ను పరిశీలించాలి, ఆ యొక్క వేన్ కండిషన్ చూడాలి. ఒకవేళ ఏదైనా లోపం ఉంటే కూడా తక్షణం రిజిస్ట్రింగ్ అథారిటీకి ఆన్లైన్లో నంబర్ ఉంటుంది, ఇట్లా ఈ యొక్క బస్సు ఇలాగా ఉంది మాకు తెలియజేస్తే మేము ఇమీడియట్గా ఆ యొక్క వాహనం తనిఖీ చేసి దాన్ని సీజ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క భాగంగా పిల్లలు అనేది, స్కూల్ పిల్లలు అనేది అందరి బాధ్యత. ఇందులో రవాణా శాఖ బాధ్యత ఉన్నది, మరి స్కూల్ యాజమాన్యం బాధ్యత ఉన్నది, వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళ బాధ్యత ఉన్నది. కాబట్టి ఎటువంటి సంఘటన జరగకుండా వీళ్ళు సహకారం ఉంటే ఫ్యూచర్లో పిల్లలకు ఎటువంటి సంఘటన జరగకుండా ఉంటుంది. పాఠశాలల బస్సులను ఆయా రవాణా శాఖ కార్యాలయాలకు తీసుకెళ్తే అధికారి బస్సును క్షుణ్ణంగా పరిశీలించి ఫిట్నెస్ సర్టిఫికేట్ అందజేస్తారు. ఈ సర్టిఫికేట్ ఏడాది పాటు పనిచేస్తుంది. అయితే బస్సులో ఫైర్ సేఫ్టీ పరికరం, డోర్స్, సీట్స్, బస్సెక్కే రీలింగ్ సక్రమంగా ఉన్నది లేనిది పరిశీలిస్తారు అధికారులు. బస్సుతో పాటు డ్రైవర్ కూడా ఫిట్గా ఉండాల్సిన అవసరం ఉంది. డ్రైవర్ సామర్థ్యాన్ని కూడా పరీక్షిస్తారు. రోడ్డు రవాణా సంస్థ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. పలుచోట్ల స్కూల్, కాలేజీ బస్సులు ప్రమాదానికి గురవుతున్నాయి. అయితే బస్సు కండిషన్తో పాటు సరైన డ్రైవర్ను నియమించుకోలేకపోవడం ఇందుకు కారణంగా తెలుస్తుంది. రవాణా శాఖ అధికారులు, విద్యాసంస్థల యాజమాన్యం వీటిపై ప్రత్యేక శ్రద్ధ చూపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నూతన పరీక్షా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు ఆశా కార్యకర్తలు. కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు సిఐటియు అనుబంధ తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల రమేష్, ఆశా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మారెల్ల శ్రీలత మాట్లాడారు. ఆశా కార్యకర్తలకు కొత్తగా పరీక్ష పెట్టి 5,000 రూపాయల గౌరవ వేతనం ఇస్తామని ప్రభుత్వం చేసిన ప్రకటనను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. నెలకు 18,000 రూపాయల ఫిక్స్డ్ వేతనం చెల్లించాలని, బీసీజీ సర్వేను తమతో చేయించొద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రంగవేణి శారద, ఉపాధ్యక్షులు సత్యలక్ష్మి, రజియా, వెంకటలక్ష్మి, సరిత, శంకరమ్మ, శోభ పాల్గొన్నారు. ఆశా కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా వారికి కొత్తగా ఎగ్జామ్ పెట్టాలని విధానం తీసుకొచ్చిండు. ఆ విధానాన్ని రద్దు చేయాలని, అట్లాగే బీసీజీ సర్వే ఏ జిల్లాలో లేదు, ఏ ప్రాంతంలో లేదు, కరీంనగర్ జిల్లాలో బీసీజీ సర్వే చేపట్టాలని నూతన ఒక సంస్కరణ తీసుకొచ్చిండు. దాన్ని రద్దు చేయాలని, అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఫిక్స్డ్ వేతనం 18,000 ఇస్తా అని గత కాంగ్రెస్ పాలకులు చెప్పారు. ఇప్పుడు వాళ్ళు అధికారంకి వచ్చారు, వారు ఆ 18,000 ఇవ్వాలని ఈరోజు అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాలి, అట్లాగే నూతనంగా చేపట్టిన ఈ ఎగ్జామ్ విధానం, అట్లాగే బీసీజీ విధానం ఇవన్నీ వెంటనే రద్దు చేయాలి. గతంలో ఆశా కార్యకర్తలకు 2వ తారీఖు నాడే జీతాలు పడేది, ఇప్పటికి 20వ తారీఖు వచ్చినా కూడా జీతాలు పడతలేదు. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖు జీతాలు ఇస్తూ ఉన్నావు, ఆశా కార్యకర్తలకు 2వ తారీఖు కూడా జీతాలు ఇవ్వకపోతే, 20వ తారీఖు వచ్చినా కూడా జీతాలు ఇవ్వకపోతే కరెక్ట్ కాదు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముందు ఆశా వర్కర్లను ధర్నా చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఏంటంటే ఎగ్జామ్ను మేము 19 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాము, అప్పటి నుండి లేని ఇప్పుడు కొత్తగా ఎగ్జామ్స్ పెట్టి ఆశాలను కన్వీన్ చేసి వాళ్ళను కన్ఫ్యూజ్ చేసి ఏంటంటే ఇంటికి పంపించే పద్ధతిని తీసుకొచ్చిరు. ఎగ్జామ్ రాస్తే 5,000, లేకపోతే ఇష్టం ఉంటే రాయండి, లేదంటే లేదు రాసే వాళ్ళకి 5,000 ఇస్తామని చెప్పి అట్లా చెప్పుకుంటూ మాది డాటా అంతా తీసుకుంటూ ఎగ్జామ్ను ప్రవేశపెడతా ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం. దీన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ధర్నా చేస్తూ ఉన్నాము. అట్లాగే 18,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని చెప్పేసి బీసీజీ సర్వే ముఖ్యంగా ఏ జిల్లాలో లేని విధంగా మన కరీంనగర్ జిల్లాలో బీసీజీ సర్వే చేయాలని చెప్పేసి అధికారులు మమ్మల్ని ఒత్తిడి చేస్తూ ఉన్నారు. ఆ బీసీజీ సర్వే విధానాన్ని కూడా రద్దు చేయాలని చెప్పేసి, అట్లాగే మా పారితోషికాలు 13వ తారీఖు వచ్చింది, ఇంతవరకు కూడా పారితోషికాలు వేయలేదు కాబట్టి పారితోషికాలు ఇవ్వాలని చెప్పేసి, ఎలక్షన్ డ్యూటీ చేసిన డబ్బులు కూడా వెంటనే ఇవ్వాలి, పర్స్పోరే డ్యూటీ చేసిన డబ్బులు కూడా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.
రాష్ట్ర మంత్రి పొన్నంపై హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన ఆరోపణలు దుమారం లేపుతున్నాయి. ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో వీనవంక చౌరస్తాలో చావుడప్పు మోగిస్తామని హెచ్చరించారు డీసీసీ ఎస్సీసెల్ అధ్యక్షులు కొరివి అరుణ్ కుమార్. కాగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు ప్రజా సంఘాల ప్రతినిధులు. బ్లాక్మెయిల్ రాజకీయాలకు కేరాఫ్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అని, నీతి నిజాయితీ గల రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పై ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. కరీంనగర్ ప్రెస్ భవన్లో కాంగ్రెస్ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు డీసీసీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు కొరివి అరుణ్ కుమార్. హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు స్కీమ్ మంజూరులో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కమిషన్లు తీసుకున్నారని ఆరోపించారు. తమ మంత్రి పొన్నం ప్రభాకర్పై నిరాధారణ ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని, వీరవంక చౌరస్తాలో చావుడప్పు మోగిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ రాష్ట్ర ఎస్సీసీఎల్ కన్వీనర్ వెన్న రాజమల్లయ్య, ఎస్సీసీఎల్ జిల్లా కన్వీనర్లు జీడి రమేష్, హస్తపురం తిరుపతి నాయకులు మీసాల సాయిలు, మెరుగు సంపత్, దుబ్బాసి కుమార్ పాల్గొన్నారు. ఈనాటి రోజున కేవలం కాంగ్రెస్ పార్టీని పొన్నం ప్రభాకర్ అన్న కాంగ్రెస్ పార్టీకి ఒక వెన్నుదన్నుగా నిలుస్తూ కరీంనగర్ జిల్లాలోనే కాదు కరీంనగర్ పార్లమెంటు మొత్తంలో కూడా మాలాంటి ఎంతోమంది కార్యకర్తలు కూడా నైరాశ్యంలో ఉన్నప్పుడు అయ్యో పార్టీ అధికారంలో లేదు కదా ఎట్లా అన్న పరిస్థితుల నేనున్నా మీకోసం అని మాకు ధైర్యం ఇచ్చి మా గురించి కొట్లాడి పార్టీని వాటి రోజున అధికారంలో తీసుకురావడానికి ముఖ్య భూమిక పోషించి ఇలాంటి రోజున మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ అన్న గారి మీద నువ్వు వ్యాఖ్యలు చేస్తా ఉన్నావు బిడ్డ గుర్తుపెట్టుకో. ఆరోపణలు నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఉన్నావు. నీ మీద మేము ఖచ్చితంగా పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వబోతా ఉన్నాం. నువ్వు ఒక వ్యక్తి ప్రతిష్టకు, మా నాయకుని ప్రతిష్టకు భంగం కలిగేలా నువ్వు మాట్లాడుతున్నావు బిడ్డ గుర్తుపెట్టుకో. నీ మీద పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వబోతా ఉన్నాం. ఖచ్చితంగా నేను ఎక్కడికక్కడ అడ్డుకుంటాం. ముఖ్యంగా మా దళిత సంఘాలు కానీ ఎస్సీసీఎల్ జిల్లా ఎస్సీసీఎల్ పక్షాన నీకు హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఎక్కడికక్కడికి నిన్ను అడ్డుకుంటూ ఉంటాం. ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకో, నువ్వు వెంటనే పొన్నం ప్రభాకర్ అన్న గారికి క్షమాపణ చెప్పాలి. నీలాగా బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసి కుటుంబాన్ని అంతా కూడా రాజకీయం కోసం వాడుకొని మేము ఆత్మహత్య చేసుకుంటాం, నాకు ఓటు వేయకపోతే నాకు సావే గతి అని చెప్పి ఎప్పుడు కూడా పొన్నం ప్రభాకర్ అన్న రాజకీయం చేయలేదు. కొట్లాడిండు, ఒక టైగర్గా కొట్లాడిండు, ఒక మొగోళ్లాగా పొన్నం ప్రభాకర్ అన్న కొట్లాడిండు. రాష్ట్ర మంత్రి పొన్నంపై ఎమ్మెల్యే కౌశిక్ చేసిన ఆరోపణలను ఖండించారు ప్రజాసంఘాల ప్రతినిధులు. కరీంనగర్ ప్రెస్ భవన్లో వారు మీడియాతో మాట్లాడారు. పొన్నం ప్రభాకర్ నీతి నిజాయితీతో సేవ చేస్తారని, అలాంటి నేతపై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదన్నారు. యాస్ సప్లై కాంట్రాక్టర్ మామూలు ఇవ్వనందుకే రాష్ట్ర మంత్రి పొన్నంపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సమావేశంలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు సముద్రాల అజయ్, ఆయా సంఘాల ప్రతినిధులు గోష్కి శంకర్, మీసాల సాయన్న, లత, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో, మరి ఆయన గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ పైన మరి అసత్య ఆరోపణలు చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మా సంఘం నుండి. ఎందుకంటే పొన్నం ప్రభాకర్ గారి వ్యక్తిత్వం కౌశిక్ రెడ్డి కంటే ముఖ్యంగా నాకు, ఎందుకంటే పొన్నం ప్రభాకర్ మా గురువు. నేను ఆయన ప్రభాకర్ అన్న ఎన్ఎస్ఐ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నేను ఎన్ఎస్ఐ కరీంనగర్ మండల ప్రెసిడెంట్గా నేను తన దగ్గర పనిచేసిన ఆయన వ్యక్తిత్వాన్ని శంకించడం అనేది మరి కౌశిక్ రెడ్డి గారికి ప్రభాకర్ అన్న గురించి ఎంత తెలుసు ఏం తెలుసు అనేది మాకైతే తెలియదు. 30 ఏళ్ళుగా మేము ఆయనను చూస్తూ ఉన్నాం. పొన్నం ప్రభాకర్ అంటేనే నీతికి నిజాయితీకి మారుపేరుగా ఒక తెరిచిన పుస్తకంలా ఉండేటువంటి అతను, మరి ఆయన పైన ఆరోపణలు చేయడం అనేది అది సరైనది కాదు. కౌశిక్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాం, కౌశిక్ రెడ్డి గారు మీరే పెద్ద వసూలు రాజా. మీరు పీఎంపీ ఆర్ఎంపీ క్లినిక్లపై ఐఎంఏ ప్రతినిధుల దాడులను నిలిపివేయాలని ప్రభుత్వాన్ని కోరారు ఆ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రొడ్డ అంజన్ కుమార్. కరీంనగర్ ప్రెస్ భవన్లో మీడియాతో మాట్లాడారు ఆయన. తమ క్లినిక్లపై దాడులు చేసే రైట్ ఐఎంఏ ప్రతినిధులకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. స్టెరాయిడ్ నెపంతో తమపై కేసులు పెట్టిస్తున్నారని, దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. దాడులను నిలిపివేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 60,000 మంది ఆర్ఎంపీ పీఎంపీలు ఐక్యమై ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నిజాముద్దీన్, జిల్లా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ రోజు మమ్మల్ని నకిలీ డాక్టర్లు అనడం మాత్రం అది సరైన పదం కాదు సార్. దయచేసి ఆ పదాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా వేడుకుంటున్నాం సార్. ఇప్పటికైనా మాపై దాడులు ఆపవలసిందిగా కోరుకుంటున్నాం సార్. అలాగే మా ఆర్ఎంపీ పీఎంపీ తెలంగాణ జేఏసీ ముందు తలపెట్టబోయే వాళ్ళ కార్యాచరణకు అనుగుణంగా మేము కట్టుబడి ఉన్నాం సార్. ప్రతి జిల్లా నుండి, ప్రతి గ్రామం నుండి, ప్రతి మండలాల నుండి వివిధ మొత్తం పెద్ద మొత్తంలో
ఆర్ఎంపీ బీఎంపీ సోదరులు తరలి వచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు సార్. ప్రభుత్వం మాపై దయా కరుణ చూపించి ఇంతకుముందు 429 జీవో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో తీసుకొచ్చి మాకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్ ఇవ్వాల్సిందిగా అప్పుడు సూచించారు సార్. అప్పుడు ట్రైనింగ్ ఇచ్చారు కానీ ఇంతవరకు మాకు సర్టిఫికెట్స్ ఇష్యూ చేయలేదు సార్. మళ్ళా ఇంత అది అక్కడే ఆగిపోయింది సార్. దయచేసి ఇప్పుడైనా ప్రభుత్వం దీనిపైన చొరవ తీసుకొని మాకు ఆ ట్రైనింగ్ మళ్ళా పునర్ప్రారంభించి మాకు ట్రైనింగ్ ఇప్పించి సర్టిఫికెట్ ఇచ్చి మా 60,000 ఆర్ఎంపీ బీఎంపీ కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా వేడుకుంటున్నాం సార్. మా దగ్గర స్టోరీ చేసుకున్న వాళ్ళు, చట్టానికి విరుద్ధంగా ఉన్న వాళ్ళు, పెద్ద మొత్తం హైడోస్ ఇచ్చిన వాళ్ళు, ఇంకేమైనా చట్ట విరుద్ధంగా చేసిన వాళ్ళని మేమే వెనకాలని మేము పట్టిస్తాం సార్. ఎందుకంటే న్యాయంగా దీని మీద ఆధారపడ్డ వాళ్ళు అందరూ రోడ్డు మీద పడతారు. ఎందుకంటే ఇప్పుడు మాకు కూడా భార్య పిల్లలు ఉన్నారు, మేము ఊహ చేసినప్పటికీ ఇక్కడ దీని మీద ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మాకు గవర్నమెంట్ ఖచ్చితంగా మా సహకారం అందించాలి. ప్రాథమిక వైద్యం చేయడానికి అవకాశం ఇవ్వండి. ఒకటే సార్ మేము కోరుకున్నది ఒకటే. ఇప్పుడు మేము పొమ్మంటే మేము వేరే పని చేసుకున్న పరిస్థితి లేదు కాబట్టి విద్యా వాలంటీర్ వ్యవస్థ తీసుకొస్తారా, లేదంటే గవర్నమెంట్ మాకు ఏదైనా ఉపాధి తీసుకొస్తారా, లేదంటే మా ప్రజలు మేము చేసుకుంటే మాకు సహకరించాలని అంతే. కానీ అనవసరంగా టీఎస్ఎంసీ వాళ్ళని ఇంకా ఎన్ఎంసీ వాళ్ళని చెప్పేసి వచ్చి జస్ట్ వాళ్ళు తనిఖీలు చేస్తున్నారని వచ్చి కేసులు బుక్ చేస్తున్నారు. ఏదే న్యాయం సార్? జస్ట్ తనిఖీలు అని చెప్తున్నారు కాబట్టి కేసు బుక్ చేస్తున్నారు. అసలు వాళ్ళకి ఎవరిచ్చారు అర్హత? వాళ్ళకి గవర్నమెంట్ నుంచి అర్హత ఎవరు కల్పించారు? మరి గవర్నమెంట్ కల్పించారు అది కూడా లేదు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో బుధవారం నిర్వహించిన వాహనాల తనిఖీల్లో 60 మైనర్లు పట్టుబడ్డారు. పట్టుబడ్డ మైనర్ల నుండి వాహనాలను స్వాధీనపరుచుకుని గురువారం తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చారు టౌన్ ఏసీపీ నరేందర్. ట్రాఫిక్ నియమాలపై సరైన అవగాహన లేకుండా డ్రైవింగ్ చేయడం వల్ల కలిగే అనర్థాలను మైనర్లకు వివరించారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారిని ఉదహరించారు. పట్టుబడ్డ వాహనాలకు జరిమానాలు విధించి విడిచిపెడుతున్నామని, మరొకసారి పట్టుబడితే మైనర్లకు వాహనాలు ఇచ్చే యజమానుల పై కూడా చట్ట ప్రకారం చర్యలుంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టౌన్ ఏసీపీతో పాటు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కరీముల్లా ఖాన్ స్వామి, ఎస్ఐలు ఇషాక్, శనిగల, శ్రీకాంత్ పాల్గొన్నారు. బైక్ నడపాలంటే ఒక ఏజ్, ఒక మోటార్ వెహికల్స్ యాక్ట్ అనేది ఒకటి ఉన్నది, ఒక చట్టం ఉన్నది. మినిమం 18 సంవత్సరాలు క్రాస్ అయ్యి ఉన్న వాళ్ళకి మాత్రమే లైసెన్స్ ఇస్తారు. 18 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు అంటే మైనర్స్, 18 సంవత్సరాలు ఒక్కరోజు తక్కువ ఉన్నా కానీ బైక్ నడపడానికి ఎలిజిబిలిటీ ఉండదు, ముందు మనకు అది తెలియాలి. వాటితో పాటు బైక్, ఏ బైక్ అని 2-వీలర్స్ దగ్గర నుంచి కార్లు, 500 ఏదైనా కానీ దానికి రిజిస్ట్రేషన్ ఉండాలా, ఇన్సూరెన్స్ ఉండాలా, లేదా అదర్ డాక్యుమెంట్స్ అన్నీ అప్డేట్ పెట్టుకొని మైనారిటీ తీరి 18 సంవత్సరాలు అయిపోయిన వాళ్ళు నడపడానికి మాత్రమే డిజైన్ చేయబడ్డ రోడ్స్ మన చట్టం మన ఇండియాలో ఎలో చేస్తుంది. అంతేగాని కింద వాళ్ళు ఎవరు కూడా నడిపినా అది చట్టరీత్యా నేరం, అది ముందు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మీ ఇంట్లో ఉన్న పిల్లలు, మా ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారు. మీకు తెలియకుండా ఏంటంటే చిన్నపిల్లలు ఒక మైనర్స్ నడుపుతుంటే అది ఒక పిల్లలకి, ఇంకా తల్లిదండ్రులకి ఏంటంటే ఒక ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అరే అప్పుడే బండి నడుపుతున్నాడు మా వాడు అని జోష్ ఉంటుంది, కొద్దిగా యాంగ్జైటీ ఉంటుంది, ఇస్తే ఏమవుతుంది అన్నట్టు ఉంటుంది. కానీ అదే ఆ ఇయ్యటంతో అతను ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది, ఇంకోళ్ళ ప్రాణాలు తీసే అవకాశం ఉంటుంది, మన ఇల్లు గుల్లం చేసే అవకాశం. దాని ఉదాహరణగా మొన్న మనకి కరీంనగర్లోనే ఇద్దరు మైనర్స్. సమస్యలపై అధికారులు స్పందించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి గూడ కనకయ్య. కరీంనగర్ ప్రెస్ భవన్లో మీడియాతో మాట్లాడారు ఆయన. మానకొండూరులో ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమవుతుందని, అలుగునూరులో మానేరు రివర్ ఫ్రంట్ కింద ఉన్న శిఖం భూమిని కొందరు కబ్జా చేస్తున్నారని ఆయా తహసీల్దార్లకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు. అలుగునూరు బస్టాండ్ వద్ద బస్సులు నిలపడం లేదని, దీనిపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు లేఖ రాసినా ఆర్టీసీ అధికారుల్లో చలనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు 100,000 దరఖాస్తులు ఇచ్చినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు కనకయ్య. అసలు ప్రభుత్వం లోపల ఇంత అధికారులు గిన్ని తిరుగుంటూ 100,000 దరఖాస్తులు ఇచ్చినా ఏ అధికారి పట్టించుకుంటలేడు. కాబట్టి మీ భయంతో, మీ పాత్రికల భయంతో ఫస్ట్ మానకొండూరు ఎంఆర్ఓ, సెకండ్ తిమ్మాపూర్ ఎంఆర్ఓ, మూడోది మున్సిపాల్ కమిషనర్, వీళ్ళందరి మీద దరఖాస్తు ఇచ్చినా ఎలాంటి అది లేదు. ఇంకొకటి మొన్న సిపిఎం వాళ్ళు డిసెంటీడి కొట్లాడాలి వాళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళు అని అంటే, మన రేవంత్ రెడ్డికి డెడ్ లైన్ పెట్టారు 2 లక్షల రూపాయలు తొందరగా ఇవ్వమన్నారు. 2 లక్షల రూపాయలు ఎవరికి ఇచ్చారు? రైతు రుణమాఫీ అన్నారు. రుణమాఫీ 5 నుంచి 10 ఎకరాలు ఉన్న వాళ్ళకు రుణమాఫీ ఇవ్వమని అంటారు. కానీ అందులో దళితులు, అగ్రవర్ణాలు ఉంటారా, దళితులు ఉంటారా బాగా ఆలోచించారు. రుణమాఫీ ఎవరికైతుంది? 2 లక్షల రుణమాఫీ ఎవరు తీసుకోగలుగుతారు? ఇందా మాలాంటి సామాన్య మానవులు తీసుకుంటారా? 5 ఎకరాల లోపు ఉంటారా దళితులు, బీసీలు కానీ, దళితులు కానీ, ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ,
అవసర కుమ్మరి కమ్మరి వాళ్ళు ఉంటారు, 5 ఎకరాల మీద ఉన్నకే 2 లక్షలు ఇస్తారు ఏ బ్యాంక్ కూడా. దానికి సిపిఎం వాళ్ళు డిమాండ్ చేస్తారు 2 లక్షలు ఇవ్వండి. కానీ దీన్ని కూడా ఆ పార్టీ వాళ్ళు కొంచెం గ్రహించుకోవాలి. ఆ 2 లక్షల వలన ప్రభుత్వం ఇంత దివాళా తీస్తుంది అన్న ఎలిజిబుల్ ఉన్న బక్క రైతులకు ఇస్తే మాకు కూడా సంతోషం, నాది కూడా కాంగ్రెస్ పార్టీ. కానీ డిమాండ్ చేసుకుంటే కొంచెం మానుకోవాలి వాళ్ళు. బ్రిటన్లో షార్ట్ బ్రేక్. దిస్ న్యూస్ స్పాన్సర్డ్ బై జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్, కాలేజ్ కోర్ట్స్, జేఎంటీఎస్, జేఎంఐపి. వెల్కమ్ బ్యాక్. కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ పంచాయతీ పరిధిలోని 593 సర్వే నెంబర్లోని స్థలాన్ని పరిశీలించినారు రెవెన్యూ అధికారులు. ఈ నెల 10న ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కు సామాజిక కార్యకర్త ఫిర్యాదు చేయగా నేడు క్షేత్రస్థాయిలో పరిశీలించి స్థానికుల నుండి వివరాలు, డాక్యుమెంట్లను పరిశీలించారు. ప్రభుత్వ భూములను సర్వే చేసి హద్దులు పెడతామని, భవిష్యత్తులో ఆక్రమణలకు పాల్పడితే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. వారి వెంట యునైటెడ్ ఫోరం ఫర్ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ నియోజకవర్గ కన్వీనర్ దొమ్మటి బాబు, ఫిర్యాదుదారులు ఆసిరి తిరుపతి ఉన్నారు. తమను కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలోనే కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ కార్మికులు. కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ప్లకార్డులతో నిరసన చేపట్టారు. గతంలో నాన్ టీచింగ్ ఎంప్లాయీస్గా జాయిన్ అయ్యామని, ప్లంబర్ కమ్ ఎలక్ట్రీషియన్, హౌస్ కీపింగ్, సెక్యూరిటీ గార్డు విధులు నిర్వహిస్తున్నామని తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరానికి అవుట్సోర్సింగ్ పద్ధతిని రద్దు చేస్తున్నామని ప్రిన్సిపల్స్ వేధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల తాము తీవ్రంగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు. తమను అవుట్సోర్సింగ్ పద్ధతిలోనే కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు. మేము తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్లలో పనిచేస్తున్నాము. ఇందులో కేటగిరీస్ వచ్చేసి హెచ్కేస్, పీసీస్ అండ్ సెక్యూరిటీ గార్డ్స్. ఈ ముగ్గురిని కాంట్రాక్ట్ బేసిక్లో అవుట్సోర్సింగ్ వ్యవస్థను రద్దు చేశామంటూ మమ్మల్ని డైరెక్ట్గా రిక్రూట్మెంట్ చేస్తున్నామన్నట్టుగా ప్రిన్సిపాళ్లతో మాకు కాల్ చేపించి డ్యూటీలలో జాయిన్ చేశారు. కాకపోతే మాకు కాంట్రాక్ట్ బేసిక్గా అవుట్సోర్సింగ్లోనే, అవుట్సోర్సింగ్ వ్యవస్థలనే మమ్మల్ని కొనసాగించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. మాకు తక్షణమే సర్క్యులర్ జారీ చేయాలి. సర్క్యులర్ లేకుండా మమ్మల్ని డ్యూటీలో జాయిన్ చేసుకోమంటే మేము రావడానికి ఇబ్బంది పడుతున్నాము. మాకు సర్క్యులర్ అనేది తప్పకుండా జారీ చేయాలని మేము సెక్రటరీ మేడం కోరుకుంటున్నాము. యథావిధిగా అవుట్సోర్సింగ్ పద్ధతిలోనే మమ్మల్ని గతంలో లాగానే మమ్మల్ని స్కూళ్ళలో జాయిన్ చేసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు ఏమంటున్నారంటే మమ్మల్ని డైలీ వైజ్ కూలీలుగా పనిచేయాలని చెప్పేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. డైలీ వైజ్ కూలీలుగా మమ్మల్ని రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి మేడం చెప్పారని చెప్పేసి మాకు సార్లు చెప్తున్నారు, ప్రిన్సిపల్ సార్స్ అందరూ చెప్తున్నారు. ఇప్పుడు సర్క్యులర్ మళ్ళీ ఇష్యూ చేయకుండా, ఎంప్లాయీస్ స్కూల్కి పోతే కూడా స్కూల్కు రానివ్వకుండా మిమ్మల్ని పక్కన పెట్టినాం, మీకు చెక్ పద్ధతిలో శాలరీస్ ఇస్తాం అని చెప్పేసి మమ్మల్ని పక్కన పెట్టేసారు. మా చెక్ పద్ధతి వద్దు, మాకు చెక్ పద్ధతి వద్దు, ఎప్పటిలాగానే మాకు అకౌంట్లో శాలరీస్ ఇవ్వాలి, అవుట్సోర్సింగ్ లాగానే కంటిన్యూ చేయాలి. లేదు మేము అవుట్సోర్సింగ్గా కూడా కంటిన్యూ చేయొద్దని అనుకుంటే మాకు డైరెక్ట్ సొసైటీ నుంచి, మైనార్టీ సొసైటీ నుంచేలే శాలరీస్ ఇవ్వాలి. మమ్మల్ని మాత్రం మాకు హెల్ప్ చేయాలని చెప్పేసి మా సెక్రటరీ మేడం కోరుకుంటున్నాము, రేవంత్ రెడ్డి గారిని కూడా కోరుకుంటున్నాము. మాకు శాంక్షన్ పోస్టులు చేయాలి. మాకు ఇప్పుడు కొంతమందిని, మా ఎంప్లాయీస్ని ఒక 3 డిజిగ్నేషన్లను మాత్రమే, వార్డన్లను, మన ఓఎస్లను, డిఓలను మాత్రమే శాంక్షన్ పోస్టులు చేసి మమ్మల్ని హెచ్కేలను, సెక్యూరిటీ గార్డులను, మన పీసీఈలను వీళ్ళను మాత్రం నాన్ శాంక్షన్ పోస్టులు అని చెప్పేసి మమ్మల్ని పక్కన పెట్టేసారు. మాకు శాలరీస్ కూడా పెంచలేదు. 2016 నుంచి ఇప్పటి వరకు గదే 12,000 శాలరీలు, 10,000 శాలరీలతో పనిచేస్తున్నాము. మాకు శాలరీస్ పెంచాలి, పీఆర్సీ వర్తించాలి, 30% పీఆర్సీ వర్తించాలి, ఏరియర్స్ కూడా ఓకే చేసి మమ్మల్ని శాంక్షన్ పోస్టులుగా వేసి మా కార్మికులను గుర్తించాలని మేము కోరుకుంటున్నాము. ఈ నెల 9న జమ్మూ కాశ్మీర్లో యాత్రికులపై ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండించారు విహెచ్పీ బజరంగ్ దళ్ ప్రతినిధులు. కరీంనగర్ తెలంగాణ చౌరస్తాలో మృతులకు కొవ్వొత్తులతో నివాళులు అర్పించి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా విహెచ్పీ జిల్లా కార్యదర్శి విద్యాసాగర్, బజరంగ్ దళ్ జోనల్ కన్వీనర్ తోటా ప్రదీప్ కుమార్, కో కన్వీనర్ కన్నం శంకర్ మాట్లాడారు. ఉగ్రదాడిలో మృతి చెందిన కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గోరక్ష విభాగ ప్రముఖ రాధాకృష్ణ, జిల్లా సురక్ష ప్రముఖ శ్రీనివాస్, జిల్లా సహకార్యదర్శి తోటా రాజేందర్, కిషన్, రంజిత్ పాల్గొన్నారు. ఈ నెల 9వ తారీఖు రోజున సాయంత్రము కాట్రా నుండి శివాలయానికి వెళ్తున్నటువంటి, శివకోరి దేవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్తున్నటువంటి యాత్రికులపై పాకిస్తాన్
మతోన్మాది జిహాదులు యాత్రికులపై దాడి చేయడం జరిగింది. ఈరోజు స్థానిక గీతాభవనంలోని చనిపోయిన యాత్రికులకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఖబర్దార్ మతోన్మాది గుండాలారా, మీకు నిజంగా దమ్ముంటే మా ఆర్మీతోని పోరాడండి అని చెప్పేసి హెచ్చరిస్తున్నాము. అమాయకమైన హిందూ యాత్రికులపైన కాదు, కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి చనిపోయిన యాత్రికులకు ఒక్కొక్కరికి 25 లక్షల చొప్పున ఎక్స్గ్రెస్ ప్రకటించాలని, అదేవిధంగా ఉగ్రవాదులను వెంటనే ఎన్కౌంటర్ చేయాలని విశ్వ హిందూ పరిషత్ బహిరంగాలు డిమాండ్ చేస్తుంది. జూన్ 9 మాతా వైష్ణోదేవి కత్రా నుండి శివకోడికి వెళ్తున్న హిందూ యాత్రికులపై పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఆ యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపి 10 మందిని చంపడం జరిగింది. ఇదే విధంగా పాకిస్తాను ప్రేరేపిత ఉగ్రవాదులు పాలస్తీనా కానీ గాజా పైన భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది ఉగ్రవాదులు అక్కడ దాడి జరిగితే ఆల్ ఐసాన్ గాజా కానీ పాలస్తీనాను పెడుతురు. ఈ రియాసీలో జరిగినటువంటి ఘటన ఇక్కడ ఉన్నటువంటి మతానికి సంబంధించినటువంటి మద్దతిచ్చే వారికి ఈ యొక్క సంఘటన కనబడతలేదా? ఈ యొక్క ఘటనపై ఇప్పటివరకు బాలీవుడ్ నటులు కానీ దేశంలోని ప్రముఖులు కానీ ఏ రాజకీయ పార్టీ నాయకులు కానీ ఇప్పటివరకు స్పందించలేదు. అంటే హిందువుల పైన కానీ దాడి జరిగితే ఈ యొక్క సంఘటన మీకు కనిపించదా అని విశ్వ హిందూ పరిషత్ బహిరంగాలు డిమాండ్ చేస్తుంది. ఈ దాడికి పాల్పడిన ఈ మతోన్మాద జిహాది గుండాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉరిశిక్ష విధించి బాధిత కుటుంబాలకు అండగా భరోసా కల్పించాలని విశ్వ హిందూ పరిషత్ బహిరంగాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతుంది. అదేవిధంగా ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని. తిరుమల శ్రీవారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అంతకుముందు ఆలయ మహాద్వారంని చేరుకున్న సీఎం చంద్రబాబుకు ఆలయ అధికారులు, ఆలయ అర్చకులు ఇస్తికాఫల్ స్వాగతం పలికారు. ధ్వజస్తంభం వద్ద నమస్కరించిన అనంతరం ఆలయంలోకి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం సీఎం చంద్రబాబును శేషవస్త్రంతో సత్కరించారు. అనంతరం చంద్రబాబు వారి కుటుంబ సభ్యులకు శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటం అందించారు. ఆలయ అభిముఖంగా ఉన్న అఖిలాండం వద్ద శ్రీవారికి కొబ్బరికాయ కొట్టి మొక్కులు చెల్లించారు. అనంతరం శ్రీ బేడి ఆంజనేయ స్వామి వారిని దర్శించిన అనంతరం శ్రీ గాయత్రి నిలయం అతిథి గృహానికి తిరుగు ప్రయాణమయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానంతోనే ప్రారంభం కావాలి. ప్రసాదం లేకపోతే పరిశుభ్రత అన్నిటికీ తిరోగమనం చేశారు. తిరుమల ఒక పవిత్రమైన దివ్యక్షేత్రం. ఈ పవిత్రమైన దివ్యక్షేత్రాన్ని అపవిత్రం చేయడం భావ్యం కాదు. తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాత దర్శనానికి వస్తే వైకుంఠం అంటే మనకు తెలియదు. పుస్తకాలను చదువుతాం, వైకుంఠానికి పోవాలని కోరుకుంటాం. చనిపోయిన తర్వాత ఆ సమయంలో ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే వైకుంఠంలో ఉన్న అనుభూతి నేను ఎన్నో సార్లు ఫీల్ అయ్యా, ఇప్పుడు కూడా ఫీల్ అవుతున్నాను. అందుకే నేను ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని విషయాలు మర్చిపోయి ఒక పవిత్రమైన భావంతో పోవాలి, ఒకే శ్లోగన్ ఉండాలి, 7 కొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద. ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో అత్యుత్తమ విద్యా బోధన అందిస్తున్నట్లు తెలిపారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. ప్రభుత్వ స్కూళ్లలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు ఆమె. పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీ ప్రభుత్వ పాఠశాలను సందర్శించి అభివృద్ధి పనులను పరిశీలించారు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. తాగునీటి సదుపాయం, టాయిలెట్స్ నిర్మాణంతో పాటు ఇతర పనులను పర్యవేక్షించారు. తరగతి గదుల్లో చేపట్టిన విద్యుత్ సరఫరాకు సంబంధించిన పనులను పరిశీలించారు. అనంతరం విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్స్ పంపిణీ చేశారు కలెక్టర్. పాఠశాలలో విద్యాబోధన ఎలా ఉంది, మధ్యాహ్న భోజనం బాగుంటుందా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. చక్కగా పాఠాలు విని మంచి మార్కులు సాధించాలని సూచించారు. ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన సాగాలని, ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని ఆదేశించారు. అనంతరం విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల వివరాలు, అభివృద్ధి పనులకు సంబంధించిన ఎస్టిమేషన్ను హెచ్ఎంను అడిగి తెలుసుకున్నారు కలెక్టర్. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రావు, ఎంఈఓ మధుసూదనాచారి తదితరులు పాల్గొన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ప్రమాణ స్వీకారం చేశారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సమక్షంలో ప్రమాణం చేశారు. హైదరాబాద్ లోని మండలి చైర్మన్ ఛాంబర్ లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ, తాను ఇప్పటి వరకు ఏ పదవి చేయలేదని, తనను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిపించిన అందరికీ ధన్యవాదాలని తెలిపారు.
బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి జుపల్లి కృష్ణారావు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జి దీపా దాస్ మున్షి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఓ ఇంట్లో ప్రైవేటు విద్యా సంస్థలకు చెందిన బుక్స్, పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ అమ్ముతున్నారని ఆరోపిస్తూ ఏబీవీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. పేద విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థికి సంబంధించిన మెటీరియల్ విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న స్కూల్ యాజమాన్యానికి చెందిన పలువురు విద్యార్థి సంఘ నాయకులతో వాగ్వాదానికి దిగారు. ఈ విషయంపై విద్యాశాఖ అధికారులకు సమాచారం అందించినా పట్టించుకోవడం లేదంటూ వారు వాపోయారు. బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా కరీంనగర్ లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. నగరంలోని టవర్ సర్కిల్ వద్ద బీజేపీ నాయకులు దగ్గు మహేందర్, రాకేష్ ఆధ్వర్యంలో టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అవధుర్తి శ్రీనివాస్, కన్నకృష్ణ, కోమటిరెడ్డి అజయ్, పోరెడ్డి శ్రీధర్, తోట అనిల్, ఆకుల యాదయ్య పాల్గొన్నారు. బండి సంజయ్ కుమార్ గారు కేంద్ర సహాయ మంత్రి పదవి బాధ్యతలు చేపట్టినందుకు చాలా సంతోషకరం. వారు ఇవాళ ఈరోజు వారు పదవి బాధ్యతలు చేపట్టినందుకు ఇక్కడ ఆనందోత్సవంలో అందరికీ స్వీట్లు పంపిణీ, మరియు అలాగే తపాసులతోటి ఉత్సాహంగా మా కార్యకర్తలు అందరం పాల్గొనడం జరుగుతున్నది. అలాగే మా సంజయ్ అన్న మునుముందు ఇంకా కేంద్ర మంత్రి, సహాయ మంత్రి అయినందుకు ఇంకా మన కరీంనగర్కు నిధులు తీసుకొచ్చి కరీంనగర్ను అభివృద్ధి బాటలో నడుపుతారని మేము ఆకాంక్షిస్తూ, అలాగే నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు తీసుకొచ్చి ఫ్యాక్టరీలు కానీ ఇతర ఇతర సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించి నిరుద్యోగాలను ఉద్యోగాలుగా మారుస్తారని మేము ఆకాంక్షిస్తూ, ఈరోజు ఢిల్లీలో తన కార్యాలయంలో పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా కరీంనగర్ పట్టణం మొత్తం ఎంతో పండగ వాతావరణం ఉంది. ఈ సందర్భంగా వారి స్నేహితులు, వారి మిత్రులు, బంధువులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. పటాకులు కాల్చడం, స్వీట్లు పంచడం లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. బండి సంజయ్ గారి శ్రమ వల్ల, బ్రంజీవ్ సంజయ్ గారి కృషి వల్ల కరీంనగర్ జిల్లాతో పాటు కరీంనగర్ పట్టణం ఇంకా అభివృద్ధి చెందాలని మేమందరం ఆకాంక్షిస్తున్నాం. వారి పరిపాలనలో, వారి నేతృత్వంలో తెలంగాణ ఇంకా ముందుకు పోవాలని కోరుకుంటూ కరీంనగర్ ప్రజలందరి తరపున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్ర న్యూస్. మేము లోకల్, మాడ్డా కరీంనగర్. సైన్ అవుట్ రాధిక. దిస్ న్యూస్ స్పాన్సర్డ్ బై జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోర్ట్స్ JMTS, JMIP.